నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటా, ఈసారి అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ ప్రకటన. చెన్నై హైదరాబాద్ కు దీటుగా వైజాగ్ ను అభివృద్ధి చేస్తానని స్పష్టం. వైసీపీకి మరో మంత్రి షాక్, టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించిన గుమ్మనూరు జయరాం, సజ్జల ధనుంజయ రెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని వ్యాఖ్య. నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి, డీజీపీకి చంద్రబాబు లేఖ, ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ. పులివెందులలో జగన్ కు ఓటు అడిగే హక్కు లేదు, రాజకీయ కుట్రలో భాగంగానే వివేక హత్య జరిగిందన్న దస్తగిరి, హత్య చేయించిన వాళ్లే తనపై బురద చల్లుతున్నారని వ్యాఖ్య. సీమలో కరవు తీవ్రత సీఎం జగన్ కు కనిపించట్లేదా, సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న బీజేపీ నేత సత్యకుమార్, తాగునీరు దొరక్క ప్రజలు వలస వెళ్తున్నారంటూ ఆరోపణ. టీడీపీ జనసేన కార్యకర్తలను వేధిస్తున్నారు, అక్రమంగా కేసులు పెడితే కోర్టును ఆశ్రయిస్తామన్న కోటంరెడ్డి, పోలీసు కేసులకు భయపడేది లేదని వెల్లడి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు, కేసీఆర్తో సమావేశమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేపు పొత్తు విధి విధానాలు, సీట్ల ఖరారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని ప్రధాని ఆనందం, సంగారెడ్డిలో పలు శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభ, ముగిసిన రాష్ట్ర పర్యటన, వీడ్కోలు పలికిన సీఎం. మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి, బాంబే హైకోర్టు కీలక తీర్పు, సెషన్స్ కోర్టు జడ్జిమెంట్ కొట్టివేసిన ధర్మాసనం. వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ కు 48 బ్యాకప్ సైట్లు, గగన్యాన్ కోసం ఇస్రో ఏర్పాట్లు, ప్రణాళికలో ఏ చిన్న మార్పుకైనా సిద్ధంగా ఉండేలా చర్యలు. ఇవి ఇప్పటి వరకు ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.